నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవీ టాక్స్. ఈ వారం మీ అందరికీ ఇంట్లోనే ఈజీగా రబ్బర్ బ్యాండ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కొనుక్కున్న స్టైల్లోనే ఉంటాయి, మనకి బయట మార్కెట్లో ఎలా ఉంటాయి ఆ మోడల్లో చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. మార్కెట్లో అయితే 22-30 రూపీస్ వరకు పడతాయి మనకి ఇవి. అలా లేకుండా సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను 2 డిఫరెంట్ స్టైల్లో. లెట్స్ స్టార్ట్. ఫస్ట్గా వచ్చి మీరు ఏ కలర్ రబ్బర్ బ్యాండ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్లాత్ తీసుకోండి. శాటిన్ క్లాత్ అయితే చూడడానికి బాగుంటుంది, కొంచెం షైనింగ్గా. ఇది వచ్చి 12 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను, లెంత్ 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే విత్ వచ్చి ఒక 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి దాని లోపల పెట్టుకోవడానికి మనకి ఎలాస్టిక్ కావాలి. నార్మల్గా ఇలా కొంచెం రౌండ్ ఎలాస్టిక్ తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే ఇలా నార్మల్ తప్పుడు ఎలాస్టిక్ కూడా దొరుకుతుంది. ఇది మీటర్ 6 నుంచి 5 రూపీస్ వరకు ఉంటుంది అంతే. ఎలాస్టిక్ కూడా 4 ఇంచెస్ తీసుకోండి. నెక్స్ట్ క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టాలన్నమాట. మనం ఫ్రంట్ క్లాత్ లోపల పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒక స్టిచ్ వేసుకోండి. రైట్ క్లాత్ని లోపల పెట్టుకోవాలి, రాంగ్ సైడ్ బయట ఉంటుంది. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ మనం తిరగవేస్తాం కాబట్టి దాన్ని రాంగ్ సైడ్ బయట పెట్టుకుని రైట్ సైడ్ లోపల పెట్టుకుని ఇలా స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని డెకరేట్ చేయడానికి నా దగ్గర ఇలా రౌండ్ పూసలు లాంటివి ఉన్నాయన్నమాట. మీ దగ్గర ఏ పూసలు ఉంటే అవి తీసుకోండి అందులో పెట్టుకోవడానికి. అలాంటి ఇలాంటి ఫ్లవర్స్ ఉన్నా కూడా పర్లేదు. నాకు వెనకాల దీనికి బైండింగ్ వైర్ ఇచ్చారు, దాంతో చుట్టేస్తాను నేను. ఒకవేళ మీకు బైండింగ్ వైర్ లేకపోతే నార్మల్గా గమ్తో అన్నట్టు ఇచ్చచ్చు. దాన్ని ఇలా పినీస్ ఒక సైడ్ పెట్టి ఇలా తిరగేయాలన్నమాట. అప్పుడు రైట్ సైడ్ బయటకు వస్తుంది మనకి. మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే నేను ఎందుకు రాంగ్ సైడ్ బయట పెట్టమన్నాను. ఇలా పినీస్ ఒక క్లాత్ సైడ్కే పెట్టాలన్నమాట. రెండు వైపులా కాకుండా ఒక సైడ్ పెట్టినట్టయితే మనకి ఈజీగా మనం తిరగేయచ్చు దాన్ని. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు స్లో స్లోగా జరుపుకుంటూ ఇది లాగితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలాంటి వాటికి కొంచెం షైనింగ్ ఉన్న క్లాత్లు అయితే బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోయినా నార్మల్ మీకు డ్రెస్ మ్యాచింగ్ క్లాత్ తీసుకుంటే మనకి ఈజీగా డ్రెస్ మీద పెట్టుకున్నప్పుడు మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ కూడా దొరికినట్టు అవుతుంది. ఇలా రివర్స్ చేసుకుని మనం కుట్టు వేసుకున్న సైడ్ జస్ట్ ఇలా ఫింగర్స్తో ఒకసారి ప్రెస్ చేయండి. అప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట. అది మధ్యలో ఒక మూవ్ అవ్వకుండా అంతా ఒక సైడ్ వచ్చేలాగా ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా అది మూవ్ అవ్వకుండా కరెక్ట్ ప్లేస్లో ఉంటుంది అన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఎలాస్టిక్ కూడా పినీసి పెట్టుకుని ఇలా ఒక సైడ్ ఎలాస్టిక్ని హోల్డ్ చేసి పట్టుకోండి, లేదంటే మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఒక సైడ్ ఇది ఇలా పట్టుకుని ఒక వేలుతో మిగతా అదే పినీసితో ఇంకొక సైడ్ తీసుకురావాలన్నమాట. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పినీస్ తీసేసి అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇందులో ఏ స్టోన్స్ ఏం వేయాలనుకోకపోతే సింపుల్ రబ్బర్ బ్యాండ్ కావాలంటే ఇక్కడే ముడి వేసేసుకోండి ఇలా ఈ రెండు ఎలాస్టిక్స్. అప్పుడు లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది. నేనైతే మీకు ఇందాక చూపించినట్టు అవి ఇక్కిద్దాం అనుకున్నాను కదా, రౌండ్ బాల్స్ లాంటివి, అవి ఇక్కించడం కోసం ఒక సైడ్ క్లాత్ని ఇలాగా ఎలాస్టిక్ చుట్టూ ఫోల్డ్ చేసి ఇంకొక వైపు ఎలాస్టిక్ పట్టుకోమనండి ఎవరన్నా. లేదంటే క్లిప్ ప్లాంక్ క్లిప్కి పెట్టేసుకున్నట్టయితే అది ఊడిపోకుండా ఉంటుంది, లేకపోతే అది వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఇలా ఈ విధంగా ఇందులోకి ఎక్కించుకోవాలన్నమాట. మీ దగ్గర ఏ పల్స్ ఉంటాయి అందులోకి సరిపోయే పల్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద కన్నాలతో ఉన్నవి, అవి కూడా ఎక్కించుకోవచ్చు. డిజైన్ చేసుకోవడం అనేది మీ ఇష్టం, మీ ఇంట్లో ఉన్న వాటితో డిజైన్ చేసుకోండి. లేదంటే నార్మల్ రబ్బర్ బ్యాండ్లో కూడా చేసుకోవచ్చు ఈజీగా మన ఇంట్లో వాడుకోవడానికి. అలా రెండు వైపులు ఎక్కించేసిన తర్వాత రెండు పూసలు ఎక్కించేసాను నేను. అప్పుడు ఇలా ఒక నాట్ వేసేసుకోండి, అప్పుడు మనకి రబ్బర్ బ్యాండ్ కదలకుండా ఉంటుంది అన్నమాట. అది కుట్టు వేసినప్పుడు ఈజీగా ఉంటుంది. నేను నెక్స్ట్ ప్రాసెస్లో ఇంకో విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. 2 డిఫరెంట్ స్టైల్స్ రబ్బర్ బ్యాండ్స్ చెప్తాను నేను. ఇలాగా పెట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోండి. మనకి ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా రెండు వైపులా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఆ క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసు. అలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసుకోండి అనమాట. ఇలాగా ముందుకే వెనక్కి జరిపి ఒకే షాట్ వేసుకోండి, అప్పుడు మనకి ఊడిపోకుండా ఉంటుంది. ఒక కుట్టు వేసినట్టయితే త్వరగా ఊడిపోతుంది. నెక్స్ట్ వచ్చి సెకండ్ స్టైల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకోండి, కుర్చీలు ఎక్కువ ఏదో వచ్చి బాగుంటుంది అనమాట. అందుకని క్లాత్ మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే అన్ని కుర్చీలు వస్తాయి దానికి. నేనైతే ఇక్కడ 24 ఇంచెస్ తీసుకుంటున్నాను. లెంత్ వచ్చి విత్ వచ్చి ఒక 3 ఇంచెస్ అలా తీసుకుంటే సరిపోతుంది. 3-4 ఇంచెస్ తీసుకోండి మీకు కావాల్సిన సైజుని బట్టి. మీరు ఎక్కువ కుర్చీలు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోండి. మీకు ఇందాక చూపిస్తున్నట్టు
ఇది కొంచెం క్లాత్ ఎక్కువ కాబట్టి ఒక 7 inches తీసుకుంటున్నాను. మీరు తీసిన క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం రబ్బర్ బ్యాండ్ ఫోల్డ్ చేయడానికి ఉండాలి కాబట్టి 7 inches తీసుకుంటున్నాను. నేను ఇందాక చూపించినట్టే ఈ రబ్బర్ బ్యాండ్ని ఒక సైడ్ అంతా ఎక్కించండి, ఇంకొక సైడ్ హోల్డ్ చేయండి, లేదంటే వెనకాలే కూడా వచ్చేస్తుంది, అప్పుడు ఎక్కించిన ఉపయోగం ఉండదు. సెకండ్ ప్రాసెస్ వచ్చి అలా ముడేయడం రాకపోతే ఒకవేళ ఇలాగ మిషన్తో ముందుకి వెనక్కి ఇలా కుట్టు వేసినట్టయితే అప్పుడు మనకి ఎత్తుగా కూడా రాదు, నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. ఇలా కూడా ట్రై చేయండి. లావు ఎలాస్టిక్ తీసుకున్నట్టయితే అలా ముడివేయండి, ఇలా తప్పటి తీసుకున్నట్టయితే ఇలా వేసుకోండి. నా దగ్గర రెడ్ ఎలాస్టిక్ ఉంది కాబట్టి తీసుకున్నాను, రెడ్డే తీసుకోవాలని రూల్ లేదు. మీ దగ్గర ఎలాస్టిక్ ఉంటే అది సేమ్ ఇందాక చూపించినట్టు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి ముందుకి వెనక్కి. అంతే రెడీ అయిపోయింది. మీరు ఏమీ డెకరేట్ చేయాలనుకోకపోతే ఇలా నార్మల్ రబ్బర్ బ్యాండ్లా యూజ్ చేయండి, సింపుల్గా బాగుంటుంది. కొంచెం హైలైట్ చేయడానికి నేను ఆ కుట్టు కూడా కనబడకుండా ఉండడానికి మీకు ఇందాక చూపించినట్టు ఈ ఫ్లవర్ని అక్కడ పెడుతున్నాను అనమాట. దానికోసం కొంచెం ఫోల్డ్ చేయండి, అప్పుడు ఆ ప్లేస్లో మనకి ఫ్లవర్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు ఇలా బైండింగ్ వైర్ ఉంది నా దగ్గర చెప్పాను కదా, దాని వెనకాల దానికి ఇలా ఫోల్డ్ చేస్తాను అనమాట. ఒక 2 times రౌండ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే మీ దగ్గర ఏ కొందమ్స్ ఉన్నా స్టోన్స్ ఉన్నా కూడా అంటించుకోవచ్చు, మనకి నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. అంతే రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్ కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు పెట్టుకున్నట్టయితే బయట మార్కెట్లో కొన్నట్టే ఉంటాయి, మన ఇంట్లోనే మన చేతులతో తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్లో. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకి ట్రెండ్లో ఇవి అలా ఫ్లవర్స్ లేకుండా ఓన్లీ రబ్బర్ బ్యాండ్స్ ఇలా హ్యాండ్ బ్యాండ్స్ కింద కూడా వాడుతున్నారు, ఇలా కూడా ట్రై చేయండి. ఏదైనా మోడర్న్ డ్రెస్ మీద ఇలా హ్యాండ్ బ్యాండ్స్లో పెట్టుకోవడం కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.